హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఈరోజు మీ అందరికి నా థ్యాంక్స్ చెప్దామని చెప్పి అనుకుంటున్నాను. ఫస్ట్ ఎందుకనంటే మన ఛానల్లో 2K సబ్స్క్రైబర్స్ రీచ్ అయ్యారండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ అందరి సపోర్టు, మీ అందరి యొక్క సపోర్ట్ వల్లనే నేను ఈరోజున ఈ అచీవ్మెంట్ అనేది చేయగలిగాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ సబ్స్క్రైబర్ అండ్ కమెంటర్ అండ్ వ్యూయర్, ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకొకటి ఏంటంటే, ఇంకొకటి మనందరికీ తెలిసే ఉంటుంది, కేసీఆర్ గారు రెండోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత జేపీఓ రిలీజ్ చేశారండి. జేపీఓ నోటిఫికేషన్స్ రిలీజ్ అయింది. ఇంతవరకు ఎవరైతే అప్లై చేసుకోలేదో వాళ్ళు ప్లీజ్ అప్లై చేసుకోండి. ఈ వివరాలు కావాలంటే, జేపీఓ ఎగ్జామ్ గురించి వివరాలు కావాలంటే ఆల్రెడీ నేను ఛానల్లో అప్లోడ్ చేశానండి. మీకు ఏమైనా వివరాలు కావాలంటే దాన్ని చూసుకుంటే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వాటిని క్లారిఫై చేసుకోవచ్చు. ఇంకొకటి, లాస్ట్ డేటు జనవరి 19 వరకు మాత్రమే లాస్ట్ డేటు ఉందండి. ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి జరుగుతున్నాయి. సో ప్లీజ్ మీలో ఎవరైనా సరే ఆల్రెడీ లాస్ట్ టైం రాసి ఉన్నా సరే మళ్ళీ రాయండి. ఈసారి అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ అండి. అందరూ బాగా రాయాలి ఎగ్జాము. నేను మొత్తం అన్ని జేపీఓ ఎగ్జామ్ గురించి ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ని నేను కవర్ చేశానండి. కవర్ చేసినవన్నీ ప్లేలిస్టులో పెట్టాను. చాలామంది మళ్ళీ స్టార్ట్ చేయండి మేడం అని చెప్పి అడుగుతున్నారు. సో నేను ఆల్రెడీ కవర్ చేసే ఉన్నానండి. చాలా వరకు టాపిక్స్ అన్నీ కవర్ చేశాను. జనరల్ లాస్ కానివ్వండి, ఇండస్ట్రియల్ రిలేషన్స్ కానివ్వండి, మొత్తం అన్నీ కూడా, కాన్స్టిట్యూషన్స్ ఆఫ్ ఇండియా కూడా నేను కవర్ చేశానండి. సో ఏమైనా ఒకటి రెండు ఏమైనా కవర్ చేయకపోతే ఇప్పుడు మనం క్లాస్లో తెలుసుకుందాము. సో అంతకంటే ముందుగా ఎవరైతే అప్లై చేయలేదో వాళ్ళు ప్లీజ్ అప్లై చేసుకోండి. మళ్ళీ మళ్ళీ మొన్న ఫిబ్రవరిలో రాసిన వాళ్ళు కూడా మళ్ళీ రాసుకోండి. ఓకేనండి. సో ఈరోజు చూద్దాము మనము జనరల్ లాస్ ఒకటి, కాన్స్టిట్యూషన్స్ ఆఫ్ ఇండియా ఒకటి, ఇండస్ట్రియల్ రిలేషన్స్ అంటే హెచ్ఆర్ఎం గురించి కానివ్వండి. మీకు ఎవరికైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. మీ డౌట్స్ని నేను క్లారిఫై చేయడానికి 24/7 నేను ఇక్కడే ఉంటాను. సో మీ డౌట్ని వెంటనే నేను క్లారిఫై చేస్తానండి. అది వీడియో ద్వారా కావచ్చు, కామెంట్ ద్వారా కావచ్చు. ఓకే, ఈరోజు మనం చూద్దాము మనకి జనరల్ లాస్లో, అంటే కాన్స్టిట్యూషన్స్ ఆఫ్ ఇండియా జనరల్ లాస్ అని ఉన్నాయి కదండి, దాంట్లో టైప్స్ ఆఫ్ పవర్స్ అండ్ ఫంక్షన్స్ గవర్నర్కినును ప్రెసిడెంట్కి అని చెప్పి అడిగారు కదా, అది నేను కవర్ చేశాను. బహుశా మళ్ళీ ఒక్కసారి చూద్దామండి. పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ గవర్నర్, ఓకేనండి. సో చూడండి, ఫస్ట్ మనకి జనరల్ లాస్లో క్వశ్చన్ ఇలా ఉంటుందండి, మేకింగ్ పవర్స్ ఆఫ్ ద ప్రెసిడెంట్ అండ్ ద గవర్నర్ లెజిస్లేటివ్ పవర్స్ ఆఫ్ ద యూనియన్ అండ్ స్టేట్. దీన్ని మనం 3 పార్ట్స్ చేసుకుందాం. ఫస్ట్ పవర్స్ ఆఫ్ ద గవర్నర్ చూద్దాము, దాని తర్వాత ప్రెసిడెంట్ చూద్దాము, దాని తర్వాత మనకి లెజిస్లేటివ్ పవర్స్ అండ్ ద స్టేట్ యూనియన్, అంటే స్టేట్ కి యూనియన్ కి కూడా మనకి లెజిస్లేటివ్ పవర్స్ ఏ విధంగా ఉన్నాయి ఆల్రెడీ నేను మొత్తం కవర్ చేస్తున్నానండి. సో మరొకసారి చూద్దాము. గవర్నర్ యొక్క పవర్స్ ఏంటంటే, గవర్నర్ యొక్క పవర్స్ చూద్దాము మనము. సో చూడండి, అసలు ఫస్ట్ మనకి గవర్నర్ అనే అతను ఎవరు, గవర్నర్ అంటే ఏంటి తెలిస్తే మనకి గవర్నర్ యొక్క పవర్స్ ఎలా ఉంటాయో తెలుస్తుంది. ఫస్ట్ అసలు గవర్నర్ అంటే ఎవరో చూద్దాము. ద అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ఎ స్టేట్ ఈజ్ క్యారీడ్ ఆన్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద గవర్నర్. ప్రభుత్వం, మన యొక్క ప్రభుత్వం అంటే రాజ్యాంగ నిమిత్తం, రాజ్యాంగం ప్రకారంగా చెప్పాలంటే మన యొక్క ప్రభుత్వం అనే అతను ఒక అతన్ని నియమిస్తుంది అన్నమాట ప్రభుత్వం ద్వారా. అతన్నే ఇక్కడ మనం ఏమంటామండి, గవర్నర్ అని అంటాం. ద ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఆఫ్ ద స్టేట్ ఆర్ వెసిటెడ్ ఇన్ ద గవర్నర్, అంటే స్టేట్ పవర్స్, ఎగ్జిక్యూటివ్ పవర్స్ అనేవి ఈ గవర్నర్ అనే అతనికి ఉంటాయి అన్నమాట. సో గవర్నర్కి ఉన్న క్వాలిఫికేషన్స్ ఏంటో చూద్దాము. గవర్నర్కి క్వాలిఫికేషన్స్ ఆర్టికల్ 157 ఆఫ్ అవర్ కాన్స్టిట్యూషనల్, మన రాజ్యాంగం ప్రకారంగా 157వ ఆర్టికల్లో భాగంగా రాజ్యాంగంలో రాసినట్టుగానే, నేను చెప్పట్లేదండి, రాజ్యాంగం రాసినట్టుగానే మనకి గవర్నర్ అనే అతనికి హీ షాల్ బి ఎ సిటిజన్ ఆఫ్ ఇండియా, అతను ప్రప్రథమంగా
ఖచ్చితంగా ఉండవలసిన క్వాలిఫికేషన్ ఏంటి అని అంటే, అతడు భారతదేశంలో ఉన్న ప్రథమ పౌరుడై ఉండాలి, అంటే భారతదేశంలో పుట్టిన సిటిజన్ పౌరుడై ఉండాలన్నమాట. ఇండియా అతను అయి ఉండాలి, ఎవరైతే గవర్నర్గా ఉన్నారో అతను. నెక్స్ట్ వన్, హీ షుడ్ హ్యావ్ కంప్లీటెడ్ ద ఏజ్ ఆఫ్ 35 ఇయర్స్. అతనికి 35 సంవత్సరాలు కంప్లీట్ అయి ఉండాలంట. ఎవరైతే గవర్నర్గా బాధ్యతలు నిర్వర్తించాలనుకుంటున్నారో ఆ పర్సన్కి ఒక అర్హత, ఫస్ట్ వన్ ఏంటండి, అతను ఇండియాలో పుట్టి ఉండాలంటే భారతీయ పౌరుడై ఉండాలి. నెక్స్ట్ వన్, కంప్లీటెడ్ ద ఏజ్ ఆఫ్ ద 35 ఇయర్స్, అతనికి 35 సంవత్సరాలు కంప్లీట్ అయి ఉండాలి. నెక్స్ట్ వన్, హీ షుడ్ నాట్ బి ఎ మెంబర్ ఆఫ్ ఏదర్ హౌసెస్ ఆఫ్ పార్లమెంట్ ఆర్ స్టేట్ లెజిస్లేటివ్. అతను పార్లమెంట్ కానీ స్టేట్ లెజిస్లేటివ్ కానీ మెంబర్ అయ్యి ఉండకూడదు అనమాట. నెక్స్ట్, హీ షుడ్ నాట్ హోల్డ్ ఎనీ అదర్ ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్. అతనికి ఏ విధమైనటువంటి ఆఫీస్కి, అంటే ఆఫీస్ అంటే గవర్నమెంట్ తరఫున ఇతను నియమిస్తున్నారు కాబట్టి, గవర్నమెంట్గా సర్వీస్ చేస్తున్నాడు కాబట్టి ఆ గవర్నమెంట్ తరఫున ఇతనికి లావాదేవీలు అనేవి, అంటే ప్రాఫిట్స్ ఏవి ఉండకూడదు అనమాట. హోల్డ్ అంటే అంతకు ముందుగానే అతను అన్నీ చెక్ చేస్తారు డీటెయిల్స్ అనే, అంతకుముందు నేను క్లాస్లో చెప్పున్నాను మొత్తం. సో అతని అన్ని హోల్డ్లో ఎటువంటి ఆఫీస్కు సంబంధించినటువంటి లావాదేవీలు అనేవి ఉండకూడదు. ఓకేనా, నెక్స్ట్ చూద్దాం. ఓకేనండి, అతనికి ఎవరైతే గవర్నర్గా ఉన్నారో అతనికి పే అండ్ అలవెన్సెస్, అతని యొక్క శాలరీ కావచ్చు, అతని ఉండే అలవెన్సెస్ అంటే వసతులు కావచ్చు ఏంటో చూద్దాం. ఎట్ ప్రెసెంట్ ద గవర్నర్ ఈజ్ ఎంటైటిల్డ్ ద రిసీవ్ ఏ మంత్లీ శాలరీ 110,000 రూపీస్. ఒక నెలకి గవర్నర్ తీసుకునే జీతం ఎంత అంటే 110,000, అక్షరాల 110,000 రూపాయల. అతనికి ఓన్లీ 1 మంత్ శాలరీ అనమాట. గవర్నమెంట్ తరఫున గవర్నర్కి వచ్చే శాలరీ 110,000 రూపాయలు ఇప్పుడు ప్రెజెంట్గా. సో హీ రిసైడ్స్ ఇన్ అఫీషియల్ రెంట్ ఫ్రీ బిల్డింగ్. అంతేకాకుండా అతనికి రెంట్ ఫ్రీ అలవెన్సెస్ బిల్డింగ్ అనమాట, అంటే అద్దె లేకుండా ఆ గవర్నర్ ఉండడానికి, నివాసం ఉండడానికి ఉండే బిల్డింగ్లో అతనికి అద్దె లేకుండా ఉండే బిల్డింగ్ ఉంటుంది అనమాట అతను నివసించడానికి. దాన్నే ఏమంటారండి, రాజ్భవన్లో గవర్నర్కి రెంట్ ఫ్రీ అలవెన్స్ అనమాట. అతను రెంట్ కట్టకుండా ఫ్రీగా ఉండడానికి రాజ్భవన్ ఇస్తారు, దాన్నే మనం గవర్నర్ ఉండే ప్లేస్ కాబట్టి రాజ్భవన్ అని అంటామన్నమాట. ఓకే, అర్థమైంది కదా. అక్షరాల అతనికి ఎంత అండి, 110,000 రూపాయలు నెలకి. అది అద్దె కూడా మనకి ఏమీ లేదు, రెంట్ ఫ్రీ అలవెన్సెస్. ఓకే, నెక్స్ట్ చూద్దాము. ఇప్పుడు గవర్నర్ది చూసాం కదా, ఇప్పుడు రాష్ట్రపతిది అంటే ప్రెసిడెంట్ది చూద్దామండి. చూసిన తర్వాత వాళ్ళిద్దరికీ ఉన్న పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఏంటో చూద్దాం. సో రాష్ట్రపతి యొక్క పవర్స్ ఎలా ఉంటాయి అంటే, ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఫార్ మెనీ ఆఫ్ ఇట్స్ ప్రొవిజన్స్ ఈజ్ ఇండెబిటెడ్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935లో కనుక పవర్స్ ఆఫ్ ద ప్రెసిడెంట్కి ఎలా ఉన్నాయి అంటే, అంటే ప్రెసిడెంట్కి ఇక్కడ రాష్ట్రపతికి 3 పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఉంటాయండి. ఇంకా ఎమర్జెన్సీ పవర్స్ అండ్ ఫంక్షన్స్ కూడా తీసుకోవచ్చు, పవర్స్ తీసుకోవచ్చు అనమాట. సో మెయిన్గా మనకి ఇక్కడ 3 ఉన్నాయి అనమాట. దీంట్లో ఎగ్జిక్యూటివ్ పవర్స్, లెజిస్లేటివ్ పవర్స్ అండ్ ఫైనాన్షియల్ పవర్స్. అంటే ఆర్థికంగా కానీ, భారతదేశంలో ఆర్థికంగా కావచ్చు, లేదంటే న్యాయపరంగా జ్యుడిషియల్ పవర్స్ కావచ్చు, లేదంటే ఎమర్జెన్సీ పవర్స్ కూడా చాలా ఉంటాయి. అంటే అనుకోకుండా ఏమైనా తుఫాన్లు, భూకంపాలు ఇలా చెలరేగినప్పుడు అతను తీసుకునే ఎమర్జెన్సీగా తీసుకునే సర్వీస్, అంటే ఎమర్జెన్సీగా తీసుకునే ఒక పవర్ కూడా అతనికి ఉంటుంది అనమాట. సో మెయిన్గా చెప్పుకుంటే ఈ ఎగ్జిక్యూటివ్ పవర్స్, లెజిస్లేటివ్ పవర్స్, అలాగే అసెంబ్లీ స్టేట్ పరంగా కానివ్వండి, లేదంటే యూనియన్ పరంగా కానివ్వండి, మనకి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా జ్యుడిషియల్ పవర్, న్యాయ సంబంధమైన సమస్యలు ఏమైనా ఉన్నా కూడా మన రాష్ట్రపతి దగ్గరికి తీసుకెళ్ళవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, రాష్ట్రపతికి ఉన్నంత పవరు ఇంకెవరికి, ఎక్కడ ప్రధానమంత్రికి కానీ ఎవరికి లేదండి. ఉరిశిక్ష పడ్డ అతనికి కూడా
క్షమాభిక్ష పెట్టే రైటు రాష్ట్రపతికి మాత్రమే ఉంది. ఇండియాలో ఉరిశిక్ష పడ్డ నేరస్తుడికి కూడా క్షమాభిక్ష పెట్టే అధికారం రాష్ట్రపతికి మాత్రమే ఉంది. సో ఎందుకు అని అంటే, సుప్రీంకోర్టు యొక్క అధికారాన్ని, అంటే ఆ ఏదైతే ఇస్తుందో సుప్రీంకోర్టు, ఇతనికి ఉరి తీయండి, ఇతన్ని మొత్తం తప్పొప్పులు చూసి, జ్యుడిషియల్ పవర్స్ అనేవి అలా ఉన్నాయి కనమాట. అంటే అతన్ని ఉరి తీయండి అని చెప్పి సుప్రీంకోర్టు, ఎవరైతే ఉన్నాడో శిక్ష అర్హుడు అతన్ని ఉరి తీయమని చెప్పి సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత కూడా ఆ పవరు, ఆ యొక్క సుప్రీంకోర్టు పవర్ని కూడా, ఆ యొక్క తీర్పును కూడా ధిక్కరించే అధికారం ఒక్క రాష్ట్రపతికి మాత్రమే ఉంది మనకి ఇండియాలో. అంటే ఉరి శిక్ష పడ్డ అతను నేను ఇంకొకసారి చేయను అని చెప్పి క్షమాభిక్ష లేక అంటాము దాన్ని, క్షమాభిక్ష లేక రాసి రాష్ట్రపతికి గనక అందిస్తే, ఆ రాష్ట్రపతికి ఇష్టమైతే గనక ఇతన్ని వదిలిపెట్టండి అని అంటే అతన్ని వదిలేసేయాల్సిందండి. అలాంటి పవరు ఉన్న ఒకే ఒక్క వ్యక్తి రాష్ట్రపతి. దేశంలో ప్రప్రథమంగా పౌరుడు అని అంటాము తెలుగులో, అతను రాష్ట్రపతికి అలాంటి పవర్ ఉందన్నమాట. అంటే జనరల్గా చెప్పాలంటే సుప్రీంకోర్టు యొక్క తీర్పును ఎవరు వ్యతిరేకించరండి, అక్కడ ఏం చెప్తే అది, ఒకవేళ న్యాయం అంటే న్యాయం, అన్యాయం అంటే అన్యాయం అన్నమాట. సో అలాంటి సుప్రీంకోర్టు తీర్పును కూడా వ్యతిరేకించే అధికారం ఎవరికి ఉందండి, రాష్ట్రపతికి మాత్రమే ఉంది మన దేశంలో ఇండియాలో. ఓకేనా? అలాంటి పవర్ ఉన్న ప్రధానమంత్రి కాదు, సారీ, అలాంటి పవర్ ఉన్న ఒకే ఒక్క వ్యక్తి రాష్ట్రపతి. అంటే ప్రధానమంత్రికి సలహాలు కూడా ఇస్తూ ఉంటాడనమాట, ఇలా చేయొద్దు ఇలా చెయ్యి అని చెప్పి ఇస్తూ ఉంటాడు. ప్రజెంట్ మనకి రాష్ట్రపతి ఎవరండి, రామ్నాథ్ కోవింద్. ఓకేనా? అంతకుముందు ప్రణబ్ ముఖర్జీ, అంతకుముందు ప్రతిభా పాటిల్ గారు, అంతకుముందు ఏపీజే అబ్దుల్ కలాం గారు. ఓకేనా అండి? సో ఎందుకు చెప్తున్నాను అంటే ఇవన్నీ అడుగుతారండి, ఇయర్స్తో సహా అడుగుతారు. ఇయర్స్ కూడా నేను చెప్తాను, మనకి ఆప్షన్స్లో అడుగుతూ ఉంటారనమాట. మనకి పేపర్ ఎలా ఉంటుందో తెలుసు కదండి, ఆల్రెడీ మీ అందరూ రాసే ఉంటారు. సో దానికోసం చెప్తున్నాను అనమాట. పవర్స్ ఆఫ్ ద ప్రెసిడెంట్, పవర్స్ ఆఫ్ ద ప్రెసిడెంట్లో మనకి ఎగ్జిక్యూటివ్ పవర్స్, లెజిస్లేటివ్ పవర్స్ అండ్ ఫైనాన్షియల్ పవర్స్ని కూడా మనకి ఉంటాయి అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ వన్ చూద్దాం. సో సుప్రీంకోర్టు తీర్పును కూడా వ్యతిరేకించే ఒకే ఒక్క అధికారం ఉన్న ఒకే ఒక్క వ్యక్తి ఎవరయ్యా అంటే రాష్ట్రపతి. సుప్రీంకోర్టు ఉరిశిక్ష వేయండి అని చెప్పిన ముద్దాయిని సైతం ఆ యొక్క క్షమాభిక్ష ఇచ్చే అధికారం, అంటే అతను మరొకసారి తప్పు చేయను అని చెప్పి ఎవరైతే ఉరిశిక్ష పడ్డ అతను ఉన్నాడో, ఎవరైతే ఉన్నాడో ఆ వ్యక్తి మరొకసారి చెయ్యను అని చెప్పి రాష్ట్రపతికి క్షమాభిక్ష లేక రాసుకుంటే గనక ఆ క్షమాభిక్షను సైతం క్షమించే అధికారం ఉన్న ఒకే ఒక్క వ్యక్తి రాష్ట్రపతి. మరి అలాంటి రాష్ట్రపతిని ఎన్నుకోవటం చాలా సింపుల్ అనుకుంటున్నారండి? అలాంటి రాష్ట్రపతిని ఎన్నుకోవాలంటే చాలా పతంగమే ఉంటుంది, అది ఏంటో చూడండి. ఎలక్షన్స్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆర్టికల్ 54 and 55 ఆర్టికల్ ప్రకారం, రాజ్యాంగం రాసిన ఆర్టికల్, రాజ్యాంగంలో మనకి రాసినటువంటి ఆర్టికల్స్లో 54 and 55 ఆర్టికల్స్ ప్రకారం, వాల్యూ ఆఫ్ ద ఓట్ ఆఫ్ ఎన్ ఎమ్మెల్యే, ఎమ్మెల్యే మీన్స్ మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, అసెంబ్లీలో ఉన్న వాళ్ళు, అలాగే ద వాల్యూ ఆఫ్ ద ఓట్ ఆఫ్ ఎన్ ఎంపీ, మెంబర్ ఆఫ్ పార్లమెంట్లో ఉన్న వాళ్ళు సైతం వాళ్ళు ఒప్పుకుని ఓట్లు వేస్తేనే మనం ప్రెసిడెంట్ని ఎన్నుకోగలం అనమాట. ఎలక్షన్స్ ద్వారా ప్రెసిడెంట్ని ఎన్నుకుంటాం, అది ఎలాగో చూద్దాము. వాల్యూ ఆఫ్ ద ఓట్ ఆఫ్ ఎన్ ఎమ్మెల్యే, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీలోకి వచ్చేసరికి పాపులేషన్ ఆఫ్ ద స్టేట్, పాపులేషన్ ఆఫ్ ద స్టేట్ అంటే మనకి రాష్ట్రంలో ఎంతమంది ఉన్నారు, పాపులేషన్ మీన్స్ జనాభా ఎంతమంది ఉన్నారో చూసి, బై టోటల్ ఎలెక్టెడ్ మెంబర్స్ ఆఫ్ ద స్టేట్ లెజిస్లేటివ్ ఆర్ లెజిస్లేషన్, అంటే టోటల్ ఎలెక్టెడ్ మెంబర్స్ ఆఫ్ ద స్టేట్ లెజిస్లేటివ్ ఆర్ లెజిస్లేటర్, అంటే ఇక్కడ ఎంతమంది ఉన్నారు బై ఎంతమంది అయితే మనకి ఇక్కడ స్టేట్ లెజిస్లేటివ్లో ఉన్నారు వాళ్ళు ఎమ్మెల్యేలుగా ఉంటారు కదండి, ఆ ఎమ్మెల్యేలు ఎంతమంది ఉన్నారో వాళ్ళు వేసిన ఓట్లు ఇంటూ 1/100, అంటే పాపులేషన్ ఆఫ్ ద స్టేట్ 1, ఒక స్టేట్లో మాత్రమే పాపులేషన్, బై
ఇక్కడ టోటల్ ఎలెక్టెడ్ మెంబర్స్ ఆఫ్ ద స్టేట్ లెజిస్లేటివ్ ఆర్ లెజిస్లేచర్ ఓకే బై 100 అన్నమాట. అంటే ఎంతమంది ఎమ్మెల్యేలు ఉంటే అంతమంది, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎమ్మెల్యేలు చాలా మంది ఉన్నారండి, అంటే ఒక్కొక్క దగ్గర నుంచి ఒక్కొక్కళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నారు. సో మనకు తెలిసిన ఒకళ్ళిద్దరు ఎమ్మెల్యేలు చెప్పుకున్నాము, రోజా గారు, అలాగే మిగతా చాలా మంది ఉన్నారు కదా అసెంబ్లీకి వెళ్ళే వాళ్ళు. సో వాళ్ళందరూ బై, ఇక్కడ ఏంటంటే వాళ్ళందరూ వేయాలి ఓట్లు ప్రెసిడెంట్ని ఎలక్ట్ చేసుకోవడానికి. వీళ్ళందరూ ఓట్లతో పాటు టోటల్ పాపులేషన్ ఆఫ్ ద స్టేట్ 1/100 ప్లస్ వాల్యూ ఆఫ్ ద ఓట్ ఆఫ్ ఎన్ ఎంపీ మెంబర్ ఆఫ్ పార్లమెంట్. ఎంపీ మీన్స్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్. వాళ్ళలో వాల్యూ ఆఫ్ ద ఓట్స్ ఆఫ్ టోటల్ ఎమ్ఎల్ఏస్ ఆఫ్ 29 స్టేట్స్ అండ్ 2 UTS బై టోటల్ ఎలెక్టెడ్ మెంబర్స్ ఆఫ్ ద పార్లమెంట్. చూసారా, ఫస్ట్ది చాలా ఈజీగా ఉంది. ఏంటంటే ఒక స్టేట్లో వాళ్ళు మాత్రమే, ఒక స్టేట్ జనాభా నుంచి మిగతా ఎమ్మెల్యేలు వేయాలి ఓకే. స్టేట్ ఎమ్మెల్యేలు అంటే ఐ మీన్ టు సే ఎమ్మెల్యేస్ మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో ఉన్న వాళ్ళు వేయాలి. సో ఇక్కడ ఎంపీస్కి వచ్చేసరికి వాల్యూ ఆఫ్ ద టోటల్ ఆఫ్ ఎమ్మెల్యేస్, ఎమ్మెల్యేస్ 29 స్టేట్స్ అండ్ 2 UTS టోటల్గా ఎమ్మెల్యేలు అందరూ వేయాలి. అలాగే ఇక్కడ ఒక స్టేట్ అయితే ఇక్కడ 29 స్టేట్, 29 రాష్ట్రాలు వేయాలండి అతనికి ఓటు. ఎవరైతే ఎన్నుకుంటున్నామో ప్రెసిడెంట్ని, అలా ప్రజల చేత ఎన్నుకోబడిన అతను, మనం జనరల్గా ఏం చేస్తామండి, ఒక గవర్నమెంట్ని ఎన్నుకోవాలంటే మనం జనాలందరూ ఓట్లు వేస్తాం, అంటే పాపులేషన్ పట్టిగా ఓట్లు వేసి ఒక సీఎంని, ఒక గవర్నమెంట్ని ఎన్నుకుంటాం. సో ప్రెసిడెంట్ని ఎన్నుకోవాలంటే అలా కాదనమాట. ప్రెసిడెంట్ని ఎన్నుకోవాలంటే మెంబర్షిప్లో ఉన్నటువంటి మెంబర్ ఆఫ్ ద లెజిస్లేటివ్ అసెంబ్లీ వాళ్ళు వేయాలి. అలాగే టోటల్గా 29 రాష్ట్రాలు, ఎన్ని రాష్ట్రాలు ఉంటే అన్ని రాష్ట్రాల ఎమ్మెల్యేలు వాళ్ళతో పాటు 2 UTS వాళ్ళు వేయాలన్నమాట. నెక్స్ట్ టోటల్ ఎలెక్టెడ్ మెంబర్ ఆఫ్ ద పార్లమెంట్ వాళ్ళు, పార్లమెంట్లో ఉన్న వాళ్ళు కూడా వేయాలి. ఈ వీళ్ళందరూ వేసిన ఓట్లు ఎవరికైతే ఎక్కువ వస్తాయో వాళ్ళని మనం ప్రెసిడెంట్గా ఎన్నుకుంటామన్నమాట. అది దేశం ప్రధాన పౌరుడికి ఇచ్చే ఒక ఓటు వాల్యూ. ఓకేనండి, అర్థమైంది కదా. అంత ఈజీ కాదండి, అందరూ ఒకరికే వేస్తారండి. వాళ్ళ మంచి చెడులు చూసుకోవాలి, వాళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్ చూసుకోవాలి, వాళ్ళు ఉన్నా వాళ్ళ బాగా అతనికి ఏమైనా నేర చరిత్ర ఉందా, అవన్నీ చూసుకుని కూడా ప్రెసిడెంట్ని ఎన్నుకుంటారండి. ఎందుకు అని అంటే ఆ దేశ ప్రథమ పౌరుణ్ణి ఎన్నుకునేటప్పుడు ఉరిశిక్ష పడ్డా ఓడికి రేపొద్దున క్షమాభిక్ష పెట్టాడు అనుకోండి, ఆడు బయటికి వెళ్ళి తప్పులు చేస్తూ ఉంటాడు మళ్ళీ. అలాంటి మరి అలాంటి యొక్క తీర్పు ఇచ్చి అతన్ని ఎన్నుకోవటానికి అతను బ్యాక్గ్రౌండ్ మంచిదై ఉంటేనే నెక్స్ట్ జనాలకి మంచి జరుగుతుంది, దేశం బాగుపడుతుంది అని చెప్పేసి అతన్ని ఎన్నుకోవడానికి ఇంత పెద్ద స్కెచ్ ఉంటుందన్నమాట. ఓకేనా, నెక్స్ట్ వన్ చూద్దాం. ఇక్కడ 2 UTS అని అంటే అర్థమైందండి, యునైటెడ్ స్టేట్స్ అంటే అంటే ఏమంటారు. ఇక్కడ 2 UTS అంటే ఏంటండి, యునైటెడ్ స్టేట్స్ కాదండి, యూనియన్ టెరిటరీ అన్నమాట. యూనియన్ టెరిటరీ స్టేట్స్, 29 రాష్ట్రాలతో పాటు యూనియన్ టెరిటరీ స్టేట్స్ అంటే కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి కదండి, ఢిల్లీ ఇలాంటి ప్రాంతాల్లో కూడా 2 తీసుకోవాలి, అంటే 2 స్టేట్స్ తీసుకోవాలి. వాళ్ళు కూడా వేస్తే కానీ మనకి ఇక్కడ ప్రెసిడెంట్ అనే అతన్ని ఎన్నుకోవడం అనేది జరగదు అనమాట. ఓకేనండి, ఎందుకు అనంటే ఒకే ఒక గుర్తండి, రాష్ట్రపతికి ఉన్న పవరు ఎవరికీ లేదనమాట, ప్రధానమంత్రికి కూడా అలాంటి పవర్ లేదు. ఏంటి అని అంటే మళ్ళీ చెప్తున్నాను, సుప్రీంకోర్టు ఏదైతే ఇస్తుందో తీర్పు, ఆ తీర్పుని వ్యతిరేకించే అధికారం కానీ ఎవరికైతే ఉంటుంది అని అంటే రాష్ట్రపతికి మాత్రమే ఉంటుంది. అందుకనే అతన్ని దేశ ప్రథమ పౌరుడు అని అంటారు. ఓకేనండి, అర్థమైంది కదా. ఇప్పుడు మనం గవర్నర్ది చూసాము, అలాగే పార్లమెంట్ ప్రెసిడెంట్ది చూసాము. సో ఇప్పుడు వీళ్ళిద్దరికి డిఫరెన్స్ ఏంటో చూద్దాము. సో రాష్ట్రపతికి అలాగే గవర్నర్కి రాష్ట్రపతికి ఉన్న డిఫరెన్సెస్ ఏంటో చూద్దామండి. ద గవర్నర్ ఈజ్ ఏ నామినేటెడ్ పర్సన్. గవర్నర్ అనే అతను నామినేట్ అయి ఉన్న పర్సన్ అనమాట. సో ప్రెసిడెంట్ అయితే ద ప్రెసిడెంట్ ఈజ్ అన్ ఎలెక్టెడ్ పర్సన్.
ఇందాక చెప్పాను కదండి ఎలా ఎన్నుకుంటారో అతన్ని, మెంబర్ ఆఫ్ పార్లమెంట్సు, అలాగే ఎమ్మెల్యేసు, అలాగే 29 రాష్ట్రాలతో పాటుగా 2 కేంద్రపాలిత ప్రాంతాలు కూడా ఎన్నుకోబడతాయి అన్నమాట. ఇతనైతే అలా కాదు, ద గవర్నర్ ఈజ్ ఏ నామినేటెడ్ పర్సన్, నామినేట్ చేస్తారన్నమాట. అంటే నామినేషన్ అంటే తెలుసు కదండి ఎలా వేస్తారో, సో అలా నామినేట్ అయి ఉన్న పర్సన్. హీ హ్యాస్ నో సెక్యూరిటీ ఆఫ్ టెన్యూర్, హిస్ టెన్యూర్ డిపెండింగ్ అపాన్ ద ప్లెజర్ ఆఫ్ ద ప్రెసిడెంట్. అంటే ప్రెసిడెంట్, ఇతనికి టెన్యూర్ అనేది ఉండదన్నమాట. టెన్యూర్ ఈజ్ డిపెండెడ్ అపాన్ ద ప్లెజర్ ఆఫ్ ద ప్రెసిడెంట్, అంటే ప్రెసిడెంట్ చేతుల్లో మాత్రమే ఉంటుంది. అంటే ఇన్నేళ్ళు ఉండాలి అని ఏమీ లేదండి ఇతనికి. ప్రెసిడెంట్ వచ్చేసరికి, ద ప్రెసిడెంట్ హ్యాస్ ఏ ఫిక్స్డ్ టెన్యూర్ ఆఫ్ ఆఫీస్ ఆఫ్ 5 years ఇన్ జనరల్. ప్రెసిడెంట్కి 5 సంవత్సరాల వరకు తన పవర్లో ఉండే అధికారం అనేది ఉంటుంది, కానీ ఇక్కడ గవర్నర్కి అలా కాదన్నమాట. సో థర్డ్ పాయింట్ చూద్దాము, ద గవర్నర్ క్యాన్ బి రిమూవ్డ్ ఈజీలీ బై ద ప్రెసిడెంట్ ఆన్ ద అడ్వైజ్ ఆఫ్ ద యూనియన్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ హెడెడ్ ద ప్రైమ్ మినిస్టర్. అంటే ఇతన్ని, అంటే ఎవరైతే ఉన్నారో గవర్నర్ని, ఆ గవర్నర్ని తొలగించేయచ్చు అంట ఈజీగా, ఎందుకంటే అతను ఇన్నేళ్ళు ఉంటాడు పదవిలో అని ఏమి చెప్పి లేదు కాబట్టి అతను ఈజీగా రిమూవ్ చేసేయచ్చు. అంటే ఈజీగా తొలగించడానికి ప్రెసిడెంట్ కింద ఉండే మిగతా మినిస్టర్స్ కానివ్వండి, యూనియన్ వాళ్ళు, లేదంటే ప్రధానమంత్రి కానివ్వండి, ఎవరైనా సరే ఇతన్ని అధికారంలో నుంచి తప్పించేయచ్చు. సో ఇక్కడ చూద్దాము ప్రెసిడెంట్ దాంట్లో థర్డ్ పాయింట్, హీ కెన్ బి రిమూవ్డ్ ఓన్లీ బై ద డిఫికల్ట్ ప్రాసెస్ ఆఫ్ ఇంపీచ్మెంట్ బై ద పార్లమెంట్. ఇతన్ని తీయటానికి అంత ఈజీ, అంత సులభం కాదనమాట. సో ఏం చేయాలి, ఈ పార్లమెంట్ వాళ్ళు అందరూ కలిపి అతన్ని ఎన్నుకున్నారు కాబట్టి వాళ్ళ తీయటం అంత ఈజీ కాదు, కానీ గవర్నర్ని ఈజీగా రిమూవ్ చేసేయచ్చు అనమాట. ఓకేనండి, అంటే పదవి నుంచి తొందరగా తొలగించేయచ్చు, మనకు కావాలంటే ఉంచుకోవచ్చు, లేదంటే తొలగించేయచ్చు, కానీ ప్రెసిడెంట్ అంటే రాష్ట్రపతిని అలా తొలగించడానికి వీలు కాదనమాట. ఓకేనండి, ఇంకా చాలా ఉన్నాయి, సో మెయిన్ పాయింట్స్ మాత్రం ఇవన్నమాట. ఓకే, నెక్స్ట్ టాపిక్ చూద్దాము. మీకు ఇంకేమైనా, ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేసేసానండి నేను మొన్న జరిగిన జేపీఓకి, మొత్తం అన్ని టాపిక్స్ కవర్ చేశాను, సేమ్ సిలబస్ అనమాట. సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే, ఏదైనా కవర్ చేయలేదు మేడం మళ్ళీ ఇది నాకు చెప్పండి అంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండి, ప్లీజ్ కామెంట్ చేయండి. మెయిల్ చేసినా సరే మళ్ళీ ఒక్కసారి కామెంట్ చేయండి, ఎందుకనంటే మెయిల్ ఒక్కొక్కసారి రోజుకి 20 mails వరకు వస్తున్నాయి, సో అది చూడటం లేట్ అవుతుంది కాబట్టి. సో కామెంట్ చేయండి మాకు ఈ టాపిక్ కావాలి అని చెప్పి చేస్తే నేను ఖచ్చితంగా నేను ఆ టాపిక్ని చెప్తానండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే షేర్ చేయండి నాకు, టాపిక్స్ అన్నీ తెలపండి, మీ ఫ్రెండ్స్ అందరినీ కూడా అప్లై చేయమని చెప్పండి. 19th వరకు ఉంది మనకి అప్లికేషన్స్, ఆన్లైన్లో మనకి ఈజీగా అప్లై చేసుకోవచ్చు. సో అప్లికేషన్స్కి ఏవే వివరాలన్నీ కావాలంటే నేను ఆల్రెడీ నిన్న నైట్ నేను పోస్ట్ చేశానండి వీడియోని, దాన్ని మీరు చూడొచ్చు. ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు ప్లీజ్ కామెంట్ రూపంలో తెలియజేయండి అండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా అప్లై చేయమనండి. అలాగే మన ఛానల్ గురించి చెప్పండి, మన తెలుగు వాళ్ళ కోసమే ఉంది ఈ ఛానలు. సో మన తెలుగు వాళ్ళందరినీ ప్లీజ్, ఎవరైతే అప్లై చేశారో వాళ్ళందరినీ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవ్వమని చెప్పండి అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మనకి అర్థమైంది కదండి, చాలా టాపిక్స్ అనేవి మొత్తం కవర్ అయిపోయినాయి. మీకు కావాలంటే మళ్ళీ రివిజన్ అనేది మళ్ళీ చేస్తాను. సో ఇంకేమైనా కవర్ అవ్వలేదు అనుకుంటే నా కామెంట్లో చెప్తే నేను కవర్ చేస్తాను. సో దాని తర్వాత మనము మొత్తం టాపిక్స్ అన్ని రివిజన్గా చేసుకుందామండి. మీకు ఎలా ఉంటుంది బుక్ వైజ్ కానీ అని అడుగుతున్నారు చాలామంది, తెలుగు మీడియం బుక్స్ అడుగుతున్నారు. తెలుగు మీడియం బుక్స్ అంతకుముందు చెప్పుకున్నామండి, మళ్ళీ వాళ్ళే గనక అడుగుతున్నారంటే చూడండి, తెలుగు మీడియం బుక్స్ అనేవి మనకి అవైలబిలిటీలో తక్కువ ఉన్నాయండి. మీకు కావాలి అని అనుకుంటే అమెజాన్లో నేను ఇక్కడ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి, ఏ వీడియోకి ఏ కామెంట్ కింద ఆ యొక్క లింక్ ఉంటుంది, సో ఆ లింక్ ఇస్తాను. మీకు కావాలంటే మీరు తీసుకుని కొనుక్కోవచ్చు, చదువుకోవచ్చు. ఓకేనండి, అమెజాన్లో మనకి ఆన్లైన్లో బుక్స్ అనేవి ఉన్నాయి, కానీ చాలా తక్కువ ఉన్నాయి అన్నమాట తెలుగు మీడియంవి. ఇంగ్లీష్ మీడియమే కొంచెం ఎక్కువగా ఉన్నాయి, రేర్గా దొరుకుతుంది తెలుగు మీడియము.
సో మీకు ఇంకా కావాలి అని అంటే మనకి జేపీఓ మెటీరియల్ మొత్తం మనకి ప్లేలిస్ట్లో పెట్టేశామండి. మొత్తం ప్లేలిస్ట్ని క్రియేట్ చేసి పెట్టాము. ప్రతి ఒక్క కామెంట్కి రాత్రి నేను లింక్ ఇచ్చేసానండి. ప్లేలిస్ట్లు మొత్తం చూసుకుని మీకు కావాలని అంటే చూసుకోవచ్చు. ఓకేనండి, మనకి మస్తు టైం ఉంది చదువుకోనికి, సో పరేషాన్ కాకుండ్రి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ అలాట్.